జనసేనాని మాటలు స్మూత్గానే ప్రారంభించి ఒక్కొక్కటి అర్థమయ్యేలా మాట్లాడుకుంటూ వెళ్ళి చివరిలో ఆవేశంతో ముగిస్తే ఇందులో కొన్ని సందేహాలు ఇప్పుడు మిగలాల్సింది, తేలాల్సింది. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే ఆటోమేటిక్గా అది బీజేపీకి కూడా ఇది చెప్తున్నాను, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే ఒక యాంగిల్ ఏంటంటే తెలుగుదేశానికి పోనీయకుండా తెస్తానని. బట్ ఎమర్జెన్సీ టైంలో జరిగినటువంటి విధంగా అందరం కలవాలి అంటే తెలుగుదేశంతో కలుద్దామంటూ బీజేపీకి కూడా సంకేతం ఇవ్వడం, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇందులో కన్ఫ్యూజన్లో ఉండేటువంటి అంశాలు ఏంటంటే, ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తర్వాత వాళ్ళు సవరించాలే కానీ ఆ నిర్ణయాలు మార్చకూడదు అన్నది. ఆ లెక్కనైతే కనుక ఇంకా ప్రభుత్వాలను ఎన్నుకోవడం అనవసరం, ప్రజలు ఆ పాత ప్రభుత్వాన్నే కంటిన్యూ చేయొచ్చు కదా. ఇప్పుడు గతంలో పన్నుల విధానం అనేటువంటిది 100 రకాలు ఉండేది, దాన్ని మోడీ వచ్చిన తర్వాత జీఎస్టీ అనే ఒక విధానం తీసుకొచ్చారు. ఇది పాత ప్రభుత్వంది కాదు, పాత ప్రభుత్వ విధానాన్ని కొనసాగించలా, పూర్తి విధానమే మార్పు, మొత్తం కేంద్రీకృత పన్ను అన్నటువంటి. ఇదివరకు రాష్ట్రాలు పన్నులేసాయి, కేంద్రాలు పన్నులేసాయి, ఎవరిదాళ్ళదే. ఇప్పుడు అట్లా కాకుండా కేంద్రీకృత పన్ను అని తీసుకొచ్చారు. ఇది కంప్లీట్ విధానం మార్పే కదా, పాత విధానాన్ని కొనసాగించేటట్టయితే అందులో ఇంకా మార్పే ఉంది. అప్పుడు ఇంకా ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకోవడం, పాత ప్రభుత్వాన్ని కొనసాగిస్తే పోలేదా, కొత్త ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకోవాలా, ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు, రౌడీయిజం చేస్తున్నారు, డిటి నాయక్ అప్పట్లో అణచారు, భీమ్లా నాయక్ ఇప్పుడు చూపెడతాడు, ఇవి సహజమైనటువంటి సినీటిక్ డైలాగులు. అయితే ఇందులో మరొకటి అమరావతి, అమరావతిలో ఎవరికి అన్యాయం జరగలేదు, అందులో అందరికీ న్యాయమే జరిగింది అన్నటువంటిది, అక్కడే కంటిన్యూ చేస్తాం అమరావతి రాజధాని అన్నటువంటిది. ఓకే, దెన్ అప్పుడు అన్యాయం జరిగిందనేది మీరెందుకు నోరెత్తలేదు అప్పుడు అంటున్నారు. అప్పుడు ఈయన కూడా నోరెత్తారు కదా, అమరావతిలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది, అందరి రాజధాని ఎట్లా అవుతుంది అన్నటువంటిది. మరి ఇప్పుడు అకస్మాత్తుగా అందరి రాజధాని ఎట్లయింది? ఇంకోటి, ఇప్పటికే అక్కడ 55,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలోనే రాజధాని ఉంది, అప్పుడు మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళకి సంబంధించి ఏంటి? ఇంకోటి, అక్కడే కంప్లీట్గా డెవలప్మెంట్ అంతా, అంటే నవనగరాలు కూడా అక్కడే అన్నటువంటిది, అందులో ఉన్నటువంటిది, అదే కోర్టు అమలు చేయమంది. నవనగరాలు అక్కడే పెడితే దానికి 2,00,000 కోట్ల రూపాయలు అవుతుంది, ప్లస్ అప్పులు తేము, అప్పులు అనేటువంటిది లేకుండా చూస్తాం, అప్పులు రహిత రాష్ట్రం అంటున్నారు. అప్పులు రహిత రాష్ట్రం రావాలంటే 7,00,000 కోట్లు ఆయనే చెప్పినటువంటి లెక్క ప్రకారం అప్పులు తీర్చాలి, అది ఎవరిస్తారు 7,00,000 కోట్లు లేకుండా? ఇది రాజధాని ఎట్లాగా కడతారు అంటే ఇక్కడ భూములు అమ్మాలి, ఇక్కడ భూములు అమ్మి చెయ్యాలి అన్నా కూడా ఇది డెవలప్ అయితే కదా భూములు కొనుక్కునేది. మామూలుగా వ్యవసాయక భూములు ఎంత రేట్ వస్తాయి, ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అప్పుడు అయిన తర్వాత కదా ఈ రేట్లు వచ్చేటువంటిది. అంత కూడా అప్పుడు కూడా 2,00,000 కోట్లు అయితే రావు కదా నవనగరాల నిర్మాణం అన్నటువంటిది, అది ఎలా అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి సందేహం. మరొకవైపున మూర్ఖుడు, దుర్మార్గుడు, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అంటూ ఇటు వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఇలాంటిది అంటే ఇదే గ్రౌండ్ లెవెల్లో ఆటోమేటిక్గా వాళ్ళు ఇదే కోణంలో కదా తిట్టేది, అప్పుడు ఇంకా అంటే కింద స్థాయి నాయకులు తిడుతున్నారు, అట్లాగే జగన్ తిట్టట్లేదు ఇంతవరకు, ఇక్కడ పవనే డైరెక్ట్గా తిడుతున్నారు. అప్పుడు వీళ్ళ క్యాడర్ని తిడితే తప్పేమవుతుంది అప్పుడు, ఎవరికైనా సరే ఆటోమేటిక్గా ఇద్దరికి అదే కాన్సెప్ట్ అవుతుంది కదా, ఇంకా దాంట్లో తేడా ఏముంటుంది అన్నటువంటిది. ఇంకోటి సిపిఎస్ రద్దు, ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తాం అనేటువంటిది పరోక్షంగా చెప్పినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అప్పుడు సిపిఎస్ రద్దని హామీ ఇచ్చి వల్ల కాదండి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి కమిటీలు అన్నటువంటి పేరుతో కాలక్షేపం చేస్తుంది. ఒరిజినల్గా అయితే కనుక సిపిఎస్ పాత పెన్షన్ విధానం కావాలంటే దగ్గర దగ్గరగా 20-30 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. అది అసలు ఇప్పుడు జీతాలకే డబ్బులు ఓ పక్కన లేవని మనమే చెప్తున్నాం, అది ఎలాగ అదనంగా యాడ్ చేసుకొస్తాం అంటే సిపిఎస్కి సంబంధించిన ఆ పెన్షన్లు పాత ఇవ్వాలంటే అప్పుడు ఎలా అవుతుంది? ఇంకోటి, రాష్ట్రం తెలంగాణకు 99,000 కోట్ల ఆదాయం అయితే ఆంధ్రప్రదేశ్కి 117,000 కోట్ల ఆదాయం అని, మరి అంటే ఆంధ్ర ఎదిగినట్ట తగ్గినట్ట ఇది, తెలంగాణ కంటే ఆంధ్ర ఎదిగినట్టు. మరి విభజన రోజున జరిగిన రోజునైతే ఆంధ్రానే వెనుకబడింది తెలంగాణ కంటే, మిగులు బడ్జెట్ అది మన దగ్గర తక్కువ ఆదాయం అన్నాం కదా, ఇప్పుడు మరి పెరిగింది అంటే అది ఆంధ్ర పెరుగుదలన నష్టపోయినట్ట, ఇది మరొక కీలకమైనటువంటి అంశం. తర్వాత ఈ కీలకమైన అంటే ప్రధానమైనటువంటి నాగబాబు గారు మాట్లాడినటువంటి, కానీ ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్. ఓవరాల్గా అయితే మాత్రం జనసేన ఒక మంచి ప్లాన్ మాత్రం చెప్పింది, ఏదైతే తాము వస్తే ఏమేం చేస్తారన్నది, అది ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అంశం. సేమ్ టైం పాత ప్రభుత్వాల విధానాలే కొనసాగించాలనుకోవడం అన్నటువంటిది ఒకటి, అమరావతికి సంబంధించి మిగతా ప్రాంతాలకు. ఇంకోటి, కర్నూలు కూడా రాజధానిలాగా చూస్తామంటూ ఏంటో చెప్పలేదు. అక్కడ సంజయ్ గారి పేరు పెట్టడం అనేటువంటిది ఇష్యూ కాదు, అది కావాలంటే ఎవరైనా పేరు పెట్టేస్తారు, పేరు ఇప్పుడు వీళ్ళు పెట్టట్లేదా ఎన్టీఆర్ పేరు, అట్లాగే పేరు పెట్టడం అనేటువంటిది రాజధాని స్వరూపం కాదు కదా, కాబట్టి అందులో ఉన్నటువంటి అయోమయం కూడా అట్లాగే ఉంది. బట్
రాజకీయపరమైనటువంటి దీంట్లో అంత డెప్త్గా ఆలోచిస్తారా జన సైనికులతో పాటుగా సాధారణ ప్రజలు అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సిన అంశం.